నల్గొండ జిల్లాలో సంచలనం రేపిన బొడ్డుపల్లి శ్రీనివాస హత్య కేసు అధికారుల్ని సైతం బెంబేలెత్తిస్తోంది. ఉన్నతాధికారులు రాజకీయ నేతల ఒత్తిడులు భరించలేక కేసు విచారణలో పాల్గొంటున్న పోలీసులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. తాజాగా నల్గొండ టూ టౌన్ సీఐ వెంకటేశ్వర్లు అదృశ్యమే ఇందుకు ఉదాహరణ. నల్గొండ టూ టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అదృశ్యం కలకలం రేపుతోంది. నల్గొండలో వరుస హత్యలతో జిల్లా పోలీసులపై పని భారం ఎక్కువైనట్లు సమాచారం. కోమటిరెడ్డి ముఖ్య అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్, కనగల్లుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ దారుణ హత్యలకు గురయ్యారు. దీంతో ఈ కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉన్నతాధికారులు విచారణను ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా పోలీసులు క్షణం కూడా తీరిక లేకుండా కేసుల్లో పురోగతి కోసం పనిచేస్తున్నారు. విచారణలో భాగంగా ఉన్నతాధికారులు మందలించారన్న మనస్తాపంతో నల్గొండ టూ టౌన్ సీఐ వెంకటేశ్వర్లు అదృశ్యమయ్యారు. తన రివాల్వర్, రెండు సెల్ ఫోన్లను స్టేషన్లో అప్పగించి వెళ్లిపోవడంతో సిబ్బంది షాక్ అయ్యారు. శ్రీనివాస హత్య కేసులో పోలీసుల తీరు మొదటి నుంచి అనుమానాస్పద రీతిలో ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. నిందితులపై ఎలాంటి కేసులు పెట్టారన్న విషయాన్ని పోలీసులు ఇప్పటి వరకు బయట పెట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సీఐ స్టేషన్ నుంచి వెళ్లిపోవడం సంచలనం కలిగించింది. మొత్తానికి సీఐ జాడ కోసం విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఆయన ఆచూకీని కనుగొన్నారు. అయితే మీడియా హడావిడి ఎక్కువగా ఉండడంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. సీఐ అదృశ్యంతో కింది స్థాయి సిబ్బంది పట్ల తెలంగాణ ఉన్నతాధికారుల వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది.